Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu kaadi padesina chota KCR success avutara? Ummadi Andhra Pradesh ga unnappudu AP kendra rajakeeyallo kelaka bhoomika poshinchindi. Pradhananga prantiya partila adhinethalu jatiya netalaga edagalani prayatnincharu. NTR nunchi KCR varaku ee prayatnalu chesaru. NTR National Front పెట్టారు సక్సెస్ కాలేకపోయారు అధికారంలో ఇక్కడ ఉంటేనే కొద్దో గొప్ప వీరి మాటలను ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు లెక్క చేస్తారు లేకుంటే దేకను కూడా దేకరు దక్షిణాది రాష్ట్రం కావడం ప్రాంతీయ పార్టీల నేతలు కావడంతో గతంలో వీరు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు జాతీయ నేతగా చంద్రబాబు ఎదిగేందుకు చాలా ప్రయత్నించారు ఢిల్లీలో చక్రం తిప్పామని ఆయనంతటా ఆయనే ప్రకటించుకున్నారు ఎన్డీఏ హయాంలో రాష్ట్రపతి నియామకంలోనూ ఇతర ముఖ్యమైన నిర్ణయాల్లో చంద్రబాబు కీలక భూమిక పోషించారు కానీ ఎన్నికల అనంతరం చంద్రబాబును ఉత్తరాది పార్టీలు పక్కన పెట్టేశాయి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వాన్ని అంగీకరించిన ఉత్తరాది పార్టీలు ఆయన ఓటమి పాలవగానే పక్కన పెట్టేశాయి ఇక 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు జాతీయ రాజకీయాలను పూర్తిగా వదిలేశారు 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని ప్రయత్నించారు తన పార్టీకి ఆగర్భ శత్రువైన కాంగ్రెస్తో చేతులు కలిపారు అయినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు ఇప్పుడు చంద్రబాబు ఏపీ వరకే పరిమితమయ్యారు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు బీజేపీ కాంగ్రెస్లకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరుస్తామని 2 ఏళ్లలో దేశం ముఖచిత్రాన్ని మార్చేస్తామని చెప్పారు కేసీఆర్ కొన్నేళ్లుగా ఫెడరల్ ఫ్రంట్ పెడతామని చెబుతున్నారు ఎన్నికల దగ్గర పడినా ప్రతిసారి కేసీఆర్ ఇలా చెప్పడం మామూలేనని బీజేపీ నేతలు కొట్టిపారేస్తున్నారు అయితే ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీపై కేసీఆర్ ఒంటికాలుపై లేస్తున్నారు 2-3 రోజుల్లో ముంబైకి వెళ్లి ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తామని చెప్పారు కానీ గతంలో ఎన్టీఆర్ నుంచి నేడు కేసీఆర్ వరకు జాతీయ రాజకీయాలలో నిలదొక్కునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు మరి కేసీఆర్ కూడా అంతేనా లేక అద్భుతమేదైనా సృష్టిస్తారా అన్నది చూడాల్సి ఉంది